రెండు రోజా గారు చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి అధ్యక్ష మొదటిసారి మేము ఎమ్మెల్యే అయినప్పుడు ఆ 5 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా సమస్యల మీద మేము పోరాటాలు చేస్తే కనీసం మాకు మైక్ ఇవ్వలేదు మేము ప్రొటెస్ట్ చేస్తుంటే అది చూపించలేదు ప్రజలకు ఎవరికి తెలియనికుండా చేశారు అండ్ ఏ విధంగా మార్షల్ ని తీసుకొచ్చి మమ్మల్ని ఎలా బయటికి విసిరేశారో మీరు గత వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది అధ్యక్ష అండ్ ముఖ్యంగా సుప్రీం కోర్టు కూడా క్లియర్ గా వీళ్ళకి బుద్ధి చెప్పింది అధ్యక్ష రాష్ట్రం విడిపోయి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించకుండా మొదటిసారి గెలిచిన ఒక మహిళ మీద మీరు కక్ష సాధింపుగా ఇలా అమ్మాయిని 1 ఇయర్ సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పినా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు అధ్యక్ష నిజంగా ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష కాల్మనీ సెక్స్ రాకెట్ మీద అప్పుడున్న సిపి గారు రైట్ చేస్తే 200కి పైగా సీడీలు దొరికాయి అధ్యక్ష వడ్డీకి రుణం తీసుకుంటే అలాంటి వాళ్ళని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వ్యభిచార కూపంలోకి దించి ఆ వీడియోలు తీసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాయని వాళ్ళ సిపి గారు ఎంక్వైరీలోనే బయటపడితే దాంట్లో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్సీలు వాళ్ళ ఎంపీలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాని మీద వాయిదా తీర్మానం నా పేర్ల మీద ఇవ్వడం జరిగింది అధ్యక్ష మొదటి రోజు దాని మీద ఏదో ఒక గొడవ చేసి పక్కకు పంపించారు అధ్యక్ష రెండో రోజు సడన్ గా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలని చూశారు అధ్యక్ష కానీ అంబేద్కర్ గారు కూడా గౌరవించరు ఒక ఆడదానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాని మీద డిస్కస్ చేయాలి అని చెప్పి మేమందరం కూడా నిలబడితే ఆ రోజు ఈనాడు పేపర్లో వచ్చింది అధ్యక్ష కాల్ మనీ అనే దాన్ని షార్ట్ కట్ గా కామాని అది ఆ పేపర్ కటింగ్ కూడా నేను కోర్టుకు సబ్మిట్ చేశాను అధ్యక్ష దాన్ని బట్టి కామ సీఎం అన్నానని నన్ను 1 ఇయర్ అసలు అసెంబ్లీ రూల్సే లేదు అధ్యక్ష రూల్స్ కి విరుద్ధంగా నన్ను సస్పెండ్ చేశారు నేను హైకోర్టుకు వెళ్ళి ఇంట్రీ ఆర్డర్ తీసుకొని వస్తే ఆ ఇంట్రీ ఆర్డర్ తీసుకొచ్చి లోపలికి రావాలి అంటే నన్ను లోపలికి రానియకుండా అప్పుడున్న మార్షల్ ఆపడం జరిగింది అధ్యక్ష అది ఎలా ఆపుతారు హైకోర్టు ఇంట్రీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాకు అండగా అంటే మహిళా శాసనసభ్యురాలకు అన్యాయం జరుగుతుందని అండగా బయట కూర్చుంటే స్పీకర్ కాదు కదా కనీసం సెక్రటరీ కూడా వచ్చి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అవమానించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడడానికి అసెంబ్లీలోకి రాగానే నన్ను ఒక ఏమంటారు అధ్యక్ష ఒక మనిషిలాగా కాదు ఒక జంతువులాగా నన్ను ఏ విధంగా మార్షల్స్ లాక్కెళ్ళి ఆ కార్లో వేసి ఆ రోజు నాకు చేతులు కాళ్ళు దెబ్బలు తగిలి ఎలా బ్లడ్ వచ్చిందో కూడా వీడియో క్లిప్పింగ్ ఉంది అధ్యక్ష మీరు కావాలంటే అది ఒకసారి చూస్తే వీళ్ళు మాట్లాడే మాటలకి అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే అంత ఘోరంగా వీళ్ళు చేశారు అధ్యక్ష ఈ రోజు చాలా గట్టి గట్టిగా అరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గట్టిగా అరిస్తే గడ్డి పరక గర్జించే సింహం కాదన్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష ఎందుకంటే ఇదే అసెంబ్లీలో బోండా ఉమా మిమ్మల్ని అందరినీ ఇక్కడే పాతి పడతానన్నాడు అధ్యక్ష ఇది దేవాలయమా శ్మశానమా అధ్యక్ష శాసనసభ్యులు గౌరవంగా ప్రజల చేత గెలిపించబడి అసెంబ్లీకి వచ్చి వారి సమస్యల గురించి మేము ఇక్కడ పోరాడుతుంటే మమ్మల్ని ఇక్కడ పాతి పడతానన్నప్పుడు ఏమైంది అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారి బుద్ధి ఈయన ప్రతిపక్ష నాయకుడు పనికిమాలిన నాయకుడు అధ్యక్ష ఈ రోజు మద్యపానం గురించి వ్యతిరేకిస్తాడు మహిళా బిల్లు మీద వ్యతిరేకిస్తాడు రైతు భరోసా మీద వ్యతిరేకిస్తాడు అమ్మఒడి మీద వ్యతిరేకిస్తాడు ప్రజలకి మంచి చేస్తుంటే ఎంతసేపు వ్యతిరేకించడం తప్ప ఏదైనా ప్రజలకు ఉపయోగపడి పని చేస్తే జగన్ గారిని అభినందించకపోయినా పర్వాలేదు కానీ మమ్మల్ని విమర్శించడానికి మీకు అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న కూడా అధ్యక్ష ఏదో మగధీరాల డైలాగ్ రాగా ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ 100 మంది రండి అన్నట్టుగా 151 మంది రండి నేను సమాధానం చెప్తానంటాడు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష వయసు మీద పడే గుర్తుకి అతనికి చాదస్తం ఎక్కువైపోయింది ఖచ్చితంగా ఆయన్ని హాస్పిటల్లో చూపించాలి ట్రీట్మెంట్ ఇవ్వాలి అధ్యక్ష లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష